సౌత్ క్రేజీ మల్టీ స్టార్ సినిమాలు వస్తున్నాయి అందులో నాగార్జున ధనుష్ సినిమా కూడా ఒకటి ధనుష్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు ఆయన సినిమాల కోసం అభిమానులు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు చివరిగా సార్ మూవీతో ధనుష్ ఇక్కడ హిట్ అందుకున్నారు ఇది ఆయనకు తెలుగులో డైరెక్ట్ ఫిలిం కావటం విశేషం ఇప్పుడు తెలుగులోనే మరో సినిమా మొదలైంది ప్రస్తుతం డిఎన్ఎస్ అని వర్కింగ్ టైటిల్ ఇచ్చారు ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కూడా నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది తెలుగు తమిళ హీరో కలిసి చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఫిదా లవ్ స్టోరీ వంటి చిత్రాల తర్వాత శేఖర్ కమల్ చేస్తున్న సినిమా ఇది తెలుగు తమిళంలో బైలింగోల్ గా నిర్మిస్తున్నారు అని తెలుస్తుంది సినిమాటోగ్రఫర్ గా నికేత్ భూమి ప్రొడక్షన్ డిజైనర్లుగా రామకృష్ణ సబ్బాని మరియు మోనికా నిగ్రోత్ వ్యవహరిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అమెగూస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్ పుష్కు రామ్మోహన్ నిర్మిస్తున్నారు రష్మిక మదన హీరోయిన్ గా నటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక డిఎన్ఎస్ అంటే ధనుష్ నాగార్జున శేఖర్ కమల అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చింది ఉదయం పూజా కార్యక్రమం లాంఛనంగా జరిగింది ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందంటున్నారు మొదటి కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు ఇదిలా సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో మాత్రమే ముందుకొచ్చారు చేశారు తర్వాత తెలుగులోను తీసుకువచ్చారు రెండు ప్లేసెస్ లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను మరియు కలెక్షన్స్ ను అందుకుంది నాగార్జున కూడా నాసామి రంగతో సూపర్ హిట్ కొట్టాడు ఇప్పుడు నాగార్జున చేస్తుండటంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి ఈ మూవీ ముంబై మాఫియా బ్యాక్ లో సాగుతుందట అందుకే ఈ సినిమాకి దారావి అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు ఇక ధనుష్ కి జోడీగా రష్మికని తీసుకున్నారు అయితే సౌత్ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున మరియు శేఖర్ కమల కాంబినేషన్ లో సినిమా అనగానే మూవీపై సూపర్ బస్ క్రియేట్ అయింది దానికి తోడు ఈ సినిమాకు రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అంతేకాకుండా ఇందులో హీరోయిన్ గా నేషల్ క్రష్ రష్మిక మందన కూడా నటిస్తున్నారని తెలిసాక ఫ్యాన్స్ లో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది ఇదిలా ఉంటే దేవిశ్రీ ప్రసాద్ కు రీసెంట్ గా పుష్ప చిత్రానికి గాను నేషనల్ అవార్డు అందుకున్నారు దేవిశ్రీకి సంగీత దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందాయి వాటిలో నేషనల్ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనే పక్కన గట్టిగా ఒకటండి